ఏడు జిల్లాలో 8వ జిల్లాగా ప్రకాశం జిల్లా అని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి రాష్ట్ర విభజన బిల్లులో రైతాంగ ఆందోళనలు మిన్నుముట్టుతూ ఉన్నాయి. నిర్వహిస్తున్నాము. ఈ రైతు సమ్మేళనం తర్వాత ఈ రాజ్యాల అనుబంధాలని వదిలి తమ రక్షణ కోసం ప్రకాశ్ గారు, నారాయణ గారు పైన అగ్రిగోల్డ్ మీటింగ్ ఉంది. నేను, రామకృష్ణ గారు కూడా దాంట్లో పాల్గొంటాం. ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని తీసుకొని వచ్చి వాళ్ళ రాష్ట్రపతి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ గారిని ఆయన పక్క ఆర్ఎస్ఎస్ వ్యక్తి, ముస్లింలకు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు చెప్పిన వ్యక్తి, అలాంటి ఆయన తీసుకొని వచ్చి వాళ్ళ రాష్ట్రపతి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ సెక్యులర్ పార్టీలు అన్నీ కలిసి, వామపక్షాలు, ఇతర అపోజిషన్ పార్టీలన్నీ, 17 రాజకీయ పార్టీలు మీరా కుమార్ గారిని నిలబెడతాను. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరేమో ఎన్డీఏలో లేరు, అయినా సరే ఎన్డీఏ అభ్యర్థిని ఎందుకు బలపరుస్తూ ఉన్నారు? మీరు ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయం సరైంది కాదు, పునరాలోచన చేయండి. ఇవాళ లౌకిక భావాలు కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తి రాష్ట్రానికి రాష్ట్రపతి కావాలని కోరుకోవడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ్ పరివార్ శక్తులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఈ శక్తులన్నీ కూడా పెట్టేగిపోయి దళితులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ దాంట్లో క్యాంపులో ఉన్నాడు, ఆయన్ని పిలిచారు, ఆయనతో నామినేషన్ కూడా సంతకం చేయిస్తా అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది? మీరేమి ఎన్డీఏలో లేరు కదా, కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన లౌకిక అభ్యర్థి మీరా కుమార్ని బలపరచాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి వెనక్కు రాకుండా ఇవాళ బీజేపీ వారు చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తున్నటువంటి వ్యక్తికి ఓటేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరిని కూడా ఒకే ఘాటన కట్టాల్సి వస్తుంది. ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తున్న వారిగా, నరేంద్ర మోడీ ముందు మోకరిల్లుతున్న వారిగా, నరేంద్ర మోడీ మద్దతుదారులుగా మీ ఇద్దరి గురించి కూడా రాష్ట్రంలో చెబుతాము.